వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ వెళ్ళిన ప్రతి చోట మొట్టమొదటిగా చెప్పే పదం ఒకటి అయితే ఉంది ఏంటంటే నేను ముప్పై లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాను అని చెప్పి ఐదేళ్ల క్రితం గెలిచినప్పుడు అదే మాట చెప్పాడు ఐదేళ్ల తరువాత రేపో మాపో దిగిపోతాడు అనుకున్న సమయంలో కూడా అదే మాట చెప్తున్నాడు మరి ముప్పై లక్షల ఇళ్ళు నిర్మించాడా ఆ డౌట్ రావాలి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మీకు ఏదైనా మంచిది జరిగితేనే ఓటేయండి వేయండి అంటే అలాగే ముప్పై లక్షల మందికి మంచిది జరిగి ఉండాలి జరిగిందా అంటే జరగలేదు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు ముప్పై లక్షల ఇల్లు కడతానని చెప్పి ఐదు లక్షల ఇల్లు కూడా కట్టలేకపోయాడు దాదాపు పదకొండు లక్షల ఇల్లు పునాదుల్లోనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే దాదాపుగా ఇరవై మూడు లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల సమయానికి ఇళ్ళు పూర్తి చేయటం లేదని మరొక ఐదున్నర లక్షల ఇళ్లను క్యాన్సిల్ కూడా చేసింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులిస్తే సరిపోతుంది ఆ కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పది శాతం డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వల దాంతో సరే పేదల కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని కొంత ఉపయోగించుకుని కొంత వాళ్ళ సొమ్ములు వేసుకుని మొత్తానికి ఏదో కట్టుకున్నారు అంటే ఎవరి డబ్బులతో కట్టారు కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో కట్టారు కానీ క్రెడిట్ ఐదు లక్షలకు క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట చెప్పాడు నేను పాతిక లక్షల ఇల్లు కడతాను అన్నాడు తర్వాత గెలిచిన తర్వాత దాన్ని ముప్పై అన్నాడు అనుకోండి అది వేరు మేనిఫెస్టోలో పాతిక లక్షల ఇల్లు ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలుగుగా ముందు ఇళ్ల సంగతి పక్కన పడేసి సెంటు పట్టాల నాటకం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నువ్వు ముందు పట్టాలు ఇస్తానని చెప్పలేదు కదా సెంటు పట్టా నువ్వేమన్నావు ఇల్లు నిర్మించిస్తానన్నావు ఆ సెంట్లోనే ఇల్లు నిర్మించువు మొదట ఏమన్నాడు ఇక్కడ మూడు ఆప్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు నిర్మించుకోవడానికి పేదలకు మూడు ఆప్షన్లు ఇచ్చారు ఒకటి మేము డబ్బులు ఇచ్చేస్తాం మీరు నిర్మించుకోండి ఓకే దాన్ని కొంతమంది ఓకే చేసుకున్నారు మేము మెటీరియల్ ఇస్తాం మీరు నిర్మించుకోండి అది రెండు అది బాగానే ఉంది మూడో ఆప్షన్ కూడా ఇచ్చాడు ఏంటో తెలుసా ఒకవేళ మీకు డబ్బులు వద్దు మెటీరియల్ వద్దంటే మేమే నిర్మించి ఇస్తాం ఇది మూడవ ఆప్షన్ సో ఎక్కువ మంది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ఈ మూడో ఆప్షన్ పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా తరువాత ఈ మూడో ఆప్షన్ అనేది సాధ్యం కాదు అని తెలిసి దానికి ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడద్దని తెలిసి వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆ లక్షన్నర రెండు లక్షలతో ఇల్లు అవ్వదని తెలిసి ఈ ఎత్తేసాడు ఈ మూడో మూడో దాన్ని తర్వాత తీసేసి ససేమిరా మీరు నిర్మించుకోవాలా మీకు డబ్బులు కావాలా మెటీరియల్ కావాలా పేక మీద కత్తి పెట్టాడు ఇంకో దరిద్రం ఏంటో తెలుసా ఒకవేళ ఎవరైనా సరే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆడిచ్చే డబ్బులతో అవదో సావదు ఎందుకు మధ్యలో వదిలేయటం అని చెప్పి ఎవరైనా నిర్మించుకోకుండా అట్టే పెట్టుకుని ఆ స్థలం ఉంచితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా మీరు కానీ అందులో ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే డ పట్టాలు వెనక్కి తీసేసుకుంటామన్నాడు జగన్మోహన్ రెడ్డి దీంతో అప్పో అపోజ్ చేసి మరి ఉన్న స్థలం కూడా పోతుంది కదా అని చెప్పి కొంతమంది పునాదులు దాకా లేకు వదిలేసిన వాళ్ళు చాలామంది పదకొండు లక్షల ఇళ్ళు పునాదులు ఆగిపోయాయి దాదాపుగా ఏడెనిమిది లక్షల ఇళ్ళు అసలు మొదలే కాలేదు ఒక ఐదున్నర లక్షల ఇళ్ళు కేంద్రం క్యాన్సిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో మరి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల ఇళ్ళు నిర్మించానని చెప్పి రేపు ఓటు అడుగుతాడా ఎక్కడిచ్చాడని ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చాడు సెంటు పట్టాలు మీ మీ ఒకసారి ఆలోచించండి సెంటు పట్ట అనేది ఒక భారీ స్కాము పది లక్షలు కూడా చేయని ఎకరం పొలాన్ని ముప్పై లక్షలకి నలభై లక్షలకి యాభై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి అక్కడ వాళ్ళందరూ నాయకులు సొమ్ము చేసుకున్నారు అలా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది మెరక పేరుతో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది తర్వాత అందులో మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ పేరుతో మళ్ళీ స్కామ్ జరిగింది మరి ఇళ్ళు నిర్మించారా నిర్మించలేదు పునాదుల్లోనే ఉన్నాయి కొన్ని చోట్ల పునాదులు కూడా లేవు గతంలో మనం చూసాం వర్షాలు వస్తే ఎక్కడ ఉన్నారా స్థలాలని వెళ్తే చెరువులో ఉన్నాయి లేదు ఇంకా ఊరు చివరికి వెళ్తే శ్మశానాల్లో స్థలాలు ఇచ్చారు కొండలు గుట్టల మీద ఇచ్చారు ఎక్కడైనా నాలుగిళ్ళు పట్టే స్థలం రోడ్డు పక్కన ఏదైనా పొరం పోగ్లాండో లేదా ఇంకోట ఇంకోట ఉందనుకోండి అక్కడ నాలుగుళ్ళు మూడు ఇళ్ళు ఇచ్చేసేవాడు ఎక్కడైనా నాలుగు మూడిళ్ళు కట్టుకుని ఊరికి దూరంగా ఉండగలరు ఎవరైనా ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో మూడు నాలుగు ఇళ్ళు కట్టుకుని ఉండగలరు ఎవరైనా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా అంటే ఇల్లు కట్టిస్తానన్న సంగతి పక్కన పెట్టేసి సెంటు పటాలను ప్రచారం చేసుకుంటున్నాడు అందులో కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రం తొంభై శాతం సొమ్మిస్తే పది శాతం ఇవ్వటం మానేసి ఆ నిర్మించిన ఇళ్లను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు కొంత కేంద్రం దై ఉంటే కొంత ఆడలే సొంతగా సరే ఎలాగో మొత్తాన్ని కాయ కష్టం చేసి ఆ కొద్దో గొప్ప వేసి నిర్మించుకున్నవాళ్ళు చాలామంది సో ఇలాగే ఇప్పుడు ఈ రహస్యాలన్నీ ఎలా బయటపడ్డాయి నీకు ఎలా తెలుసు మీరు అడగచ్చు ఆర్టీఐ చట్టం ద్వారా ఏదైతే ఉందో సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ భాగోతం మొత్తం కూడా ఇప్పుడు బయటపడింది కేంద్రం ఎన్నిళ్ళు మంజూరు చేసింది జగన్మోహన్ రెడ్డి ఎన్నిళ్ళు కట్టాడు అనేది సమాచార హక్కు చట్టం ద్వారా చాలా స్పష్టంగా బయటకు వచ్చింది అప్పుడు తేలింది జగన్మోహన్ రెడ్డి మూలికి ఐదు లక్షల ఇళ్ళు నిర్మించాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కేంద్రం నిధులిస్తే తొంభై శాతం పది శాతం జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా దాన్ని పేదల వేసుకుని మొత్తానికి ఎలాగో నిర్మించుకున్నారు కానీ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డే తీసుకుంటాడు మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా ఇచ్చిన వాటిని నెరవేర్చకపోతే ఓటు అడిగే హక్కు లేదా అడుగుద్దాం ఇది లేదని మరి ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తానని నిర్మించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి రేపు ఓటు అడగనని చెప్పగలడా నువ్వు పేదల్ని మోసం చేయలేదా సెంటి పట్టాల పేరుతో వేల కోట్ల రూపాయలు స్కాములు చేయలేదా సో దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఇవేనా ఇళ్ళు ఇళ్ల నిర్మాణంపై జగన్ కట్టుకథలు ఆర్టీఐ సాక్షిగా బయటపడ్డ బండారం ఐదేళ్లలో ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణం ఉట్టి మాటే కేంద్రం మంజూరు చేసిందే ఇరవై మూడు లక్షలు అందులో సకాలంలో పూర్తి చేయకపోవడంతో రద్దు చేసిన ఇళ్ళు ఐదున్నర లక్షలు దాదాపు ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం కట్టినవి ఐదు లక్షలే అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టినవి ఐదు లక్షలు అంటే కేంద్రం ఇచ్చిన నిధులను ఆధారంగా చేసుకుని ఇంకా పునాదులు కూడా దాట నీళ్ళు పదకొండు లక్షలు వాస్తవాలను దాచే పదే పదే అబద్ధాలు ఊళ్ళకు ఊళ్ళు నిర్మిస్తున్నామని ప్రగల్భాలు రాయితీ సొమ్ములో తొంభై శాతం కేంద్రానిదే తన వాటా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులు కూడా దారి మళ్లింపు ఇది జగన్మోహన్ రెడ్డి భోగోతం సో ఏలూరు అర్బన్ మండలం లక్ష్మీపురంలో పిచ్చి మొక్కలు ముళ్ళ పొదవతో నిండిపోయిన జగనన్న కాలనీ ఐదేళ్ల తరువాత మనం చూస్తున్నాం ఈ ఈ పిక్ ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ పిక్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు సంబంధించినటువంటి ఒక పిక్ ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మారింది అక్కడ చూడండి మొత్తం తుమ్మ మొక్కలు చెట్ల పొదలతో పునాదులు కూడా అని కూడా అంట కూడా కుదరదేమో చూడండి ఒకసారి పైన మూడు ఇటుకలు కానీ నాలుగు ఇటుకు కానీ కట్టుంటారు నాకు తెలిసి మూడు సిమెంట్ ఇటుకలు వరుస కట్టేసి అదిగో అలా వదిలేశారు వీటిలో పిచ్చి మొక్కలు కూడా లేచిపోయినాయి ఎప్పుడు కట్టారు ఏమో అప్పుడు కర్తన్నారేమో కదా మీరు అనుకోవచ్చు నాకు తెలిసి రెండేళ్ళు పైన అయ్యింది అలాగ వదిలేసి ఎందుకంటే పిచ్చి మొక్కలు వచ్చినాయి అందులో పిచ్చి మోకలు వచ్చాయి కడుతుంటే పిచ్చి రావు కదా సో అది అక్కడ పరిస్థితి మరి జగన్ ఏం చెప్పాడు చూడండి ఇక్కడ పార్టీలు కులాలు మతాలు వర్గాలు చూడకుండా ఇల్లు లేని పేదలకు ముప్పై లక్షలకు పైగా పక్కా ఇళ్ళు నిర్మిస్తాం నా అక్క చెల్లెళ్లకు ఒక ఆస్తిగా అందిస్తా రాష్ట్ర వ్యాప్తంగా కాలనీల పేరుతో పదిహేను వేలకు పైగా లేఅవుట్లలో ఏకంగా ఊళ్ళే నిర్మిస్తున్నా ఇది ఇది ఊరు అనమాట ఇప్పుడు ఇది ఊరు పెచ్చ మొక్కల్లోనూ తుమ్మ పొదల్లో ఉన్నటువంటి ఈ పునాదులు ఏదైతే ఉన్నాయో అవి ఊరు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా శ్మశానాల్లో ఇచ్చిన ఇళ్ళు ఊళ్ళు చెరువుల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు ఊళ్ళు కొండల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు ఊళ్ళు అది మాడ అడవులతో సహా మొత్తం కూడా ధ్వంసం చేసేసి ఇచ్చారు అడవులను కూడా కొట్టేసి ఇచ్చారు పైగా మేము కొట్టలేదు అన్నారు దానికి మళ్ళీ కోర్టు చివాటులు తిన్నారు చివరికి వెళ్ళి సో so, ఇది చెప్పిన మాట అది వాస్తవం ఏంటి ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఇరవై మూడు లక్షల ఇళ్ళు మంజూరు చేసింది అయితే జగన్ సర్కారు ఐదు లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది అంటే నాలుగో వంతు కన్నా తక్కువనమాట సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమాచారాన్ని వెల్లడించింది ఈ ఐదు లక్షలు మాత్రమే కట్టామని మనం చెప్పాల రాష్ట్ర ప్రభుత్వమే సమాచార హక్కు చట్టంలో ఇచ్చింది అది సో ఉత్తుత్తి ఏర్పాటు ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులే ప్రభుత్వ సాయంతో పాటు అప్పో సొప్పో చేసి సొంతగా కట్టుకున్నారు అయితే సామూహిక గృహప్రవేశాల పేరిట జగన్ ప్రభుత్వం ఉత్తుత్తి అడావిడి చేసింది ఇకపోతే సొమోగరిది సోఖోగరిది పేదల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం రాయితీ ఇస్తుంది అయితే ఈ క్రెడిట్ను జగన్ సర్కారు తన ఖాతాలో వేసుకుంటుంది పేదల ఇళ్ళు తామే కట్టించి కట్టించి ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తుంది ఇక్కడ తొంభై శాతం నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం పేరు రాదు పది శాతం నిధులు కూడా ఆయన ఇవ్వకపోతే వేసి కట్టుకుంటే పేరు మాత్రం ఆయనకు వస్తుంది అందుకనే అన్నది ఆ సొమ్ము ఒకటిది సోకొకడదని ఎందుకన్నారంటే అందుకే అన్నారు సో ఇక్కడ చూడండి మొత్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ప్రకారం మంజూరు చేసినటువంటి ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం ఇళ్ళు ఇరవై ఒక్క లక్షల మూడు వేల అరవై ఇళ్ళు అయితే అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళు అంటే కేంద్రం ఇచ్చిన డబ్బుల అదనంగా వాళ్ళు వేసుకున్నారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనుకోండి మొత్తంగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట అరవై రెండు ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి పదకొండు లక్షలకు పైగా ఇళ్ళు పునాదులు ఆగిపోయాయి దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షలకు పైగా ఇళ్ళు అసలు ప్రారంభమే కాలేదు నేను చెప్పే కదా కొండలో గుట్టలు శ్మశానాలని అక్కడ ఎవరో నిర్మించుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలే ఒకవేళ మీ పట్ట వెనక్కి తీసుకుంటామన్నా తీసుకుంటే తీసుకోపో మాకు వద్దులే అన్నారు కానీ నిర్మించుకునే ప్రయత్నం చేయాలి నేను చెప్పే కదా ఇప్పుడు శ్మశానాల్లో ఎవడైనా నివసించాలని ఎవడైనా కోరుకుంటాడే చెప్పండి లేదా కొండల్లో గుట్టలో ఊరంటే అందరూ కలిసి ఉండే ప్రాంతాన్ని ఊరు అంటాం దానికి వంద మీటర్లో యాభై మీటర్లో అటు ఇటు ఉంటే వేరు కానీ ఊరు ఎక్కడ నాలుగు కిలోమీటర్ల అవతల నాలుగు ఇళ్ళు ఉంటాయి అక్కడ ఎవడైనా ఉంటాడో వెళ్ళిపోయి వారికి మౌలిక సదుపాయాలు ఎవడు కల్పిస్తాడు సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పేరుతో భారీ స్కాములకు పాల్పడ్డాడు తప్ప ఇళ్లను పూర్తి చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్గా అడిగేది ఒకటే నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే నాకు ఓటు అన్నావు మరి ఇరవై ఐదు లక్షల ఇళ్ల హామీని నువ్వు తొంగలో తొక్కావు నిర్మించలేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలా వద్దనేది పేదలే నిర్ణయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసంలో ఈ ఇళ్ళు కూడా ఒక భారీ మోసం